హాయ్ నమస్తే, అందరికీ స్వాగతం మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. అందరి థాట్స్ లిటిల్ బిట్ చేంజ్ అయినాయా? అవునా. మన హెల్త్ బాగుండాలంటే మన థాట్స్ కూడా చాలా చాలా బాగుండాలి. మన ఆలోచనలే మన సృష్టి, మన ఆలోచననే మన జీవితం, మన ఆలోచననే మన ఆరోగ్యం, మన ఆలోచననే మన ఆనందం, మన ఆలోచననే సర్వం సృష్టి. అవునా ఫ్రెండ్స్? మన లాస్ట్ ఎపిసోడ్స్లో షుగర్ ఎందుకు వస్తుంది, స్వీట్ మెమరీస్ లేకుంటే లైఫ్లో స్వీట్నెస్ అని ఆస్వాదించకుంటే వస్తుందని అనుకున్నాము. అవునా? థైరాయిడ్ అంటే మాటని స్పష్టంగా, ఏదైనా మాట మనం స్పష్టంగా పలకలేనప్పుడు అది ఒత్తిడి అనేది థైరాయిడ్ గ్లాండ్ మీద పడడం, థైరాయిడ్ ప్రాబ్లం రావడం అన్నది జరుగుతుంది అనుకున్నాము. అవునా? కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ అంటే అది వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపిస్తుంది, బ్లడ్ని ఏమో ప్యూరిఫై చేస్తుంది. అవునా కదా? అలానే మన థాట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. మనం వాటిని కూడా ప్యూరిఫై చేయాలి, ఫిల్టర్ చేయాలి. మన థాట్స్ని చెడు అన్నీ బయటికి పంపించి మంచి థాట్స్ తోటి, మంచి ఆలోచనలతోటి, మనం ఎంత మంచి ఆలోచనతో ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా మనం అనుకున్నాం. అవునా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మనము ఈ మొఖాల నొప్పులు ఎందుకు వస్తాయి, ఏదైనా పెయిన్ ఎక్కడైతే ఫ్లెక్సిబుల్ ఉంటుందో, జాయింట్ పెయిన్స్ అన్ని మొఖాల నొప్పులు ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాం. అసలు ఇవి అన్ని జాయింట్స్ ఎందుకు ఉంటాయి మనకు, నెక్ అని, షోల్డర్స్ అని, మొఖాలు అని, ఇవన్నీ ఎందుకు ఉంటాయి? మూమెంట్ ఫ్రీగా ఉంటుంది కదా, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎప్పుడు ఎలా మూవ్ చేసినా, వెనక్కి మూవ్ చేసినా, మీదికి మూవ్ చేసినా, పక్కకు, ఇలా మూమెంట్ అనేది ఫ్రీ ఉంటుంది కదా. ఎంత మూమెంట్ ఫ్రీ ఉంటే మనకు అంత వర్క్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. కానీ నొప్పులు రావడానికి కారణం ఏంటి అంటే అది కూడా మన ఆలోచననే. ఇప్పుడే అనుకున్నాం కదా, మన ఆలోచననే మన ఆరోగ్యం, మన ఆలోచననే మన జీవితం, మన ఆలోచననే మన ఆనందం అని, మన ఆలోచననే మన సృష్టి కూడా. ఎలా అంటే, ఇప్పుడు నేను ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి ఆనందంగా, ఆరోగ్యంగా ఏదన్నా పని చేసినా చాలా ఆనందంగా చేస్తాం కదా. వేరే ఏ థాట్ ఉండదు, పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంతే. ఆఫ్టర్ మ్యారేజ్ కాన్సన్ట్రేషన్ అనేది ఒకవేళ మనకు పని మీదనే ఉండి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఏ ఆలోచన చేసుకోకుండా పనులన్నీ చేసుకొని చక్కగా ఉంటే మనకు ఎలాంటి జబ్బులు రావు. ఎప్పుడైతే మనం బాధాకరంగా ఉంటామో, అవునా కాదా, అలాంటి అప్పుడే మనకు ఏదన్నా జబ్బు రావడం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఫ్లెక్సిబిలిటీ, మన లైఫ్లో మనము చాలా స్టబర్న్గా ఉన్నామనుకో, ఏ సిట్యుయేషన్కు అడ్జస్ట్ కాకుండా ఉన్నామనుకో, అవునా, అప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏజ్ అవుతారంగా ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, మనము అంటే కొత్త ఏరియాల నుంచి కోడళ్ళు వస్తారా, అలా వస్తారా, బిడ్డలు అక్కడికి వెళ్తారు, అందరు కొత్త సిట్యుయేషన్స్. ఆ సిట్యుయేషన్స్లో వీళ్ళు అడ్జస్ట్ కావాలి, మన ఇంటికి వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ కావాలి, మన ఇంటికి వెళ్ళిన వాళ్ళు అడ్జస్ట్ కావాలి, అవునా కదా. అలా మనకు ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్ అంటే అడ్జస్ట్మెంట్స్ కానప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లం అని మనకు యాంగర్ రావడము, ఫ్రస్ట్రేషన్ రావడము, అవునా కదా. అండ్ సిట్యుయేషన్కు తగ్గట్టు చేంజ్ కావాలి అన్న ఒక ఆలోచన లేకుండా ఆ సిట్యుయేషన్కు అడ్జస్ట్ కాలేకపోవడము, ఫ్రస్ట్రేషన్గా ఉండడము, తర్వాత ఇప్పుడు పిల్లల పెద్దగా అయినాక, వాళ్ళ పెళ్ళి అయినాక వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటుంటారు అనుకో, అప్పుడు వీళ్ళు ఎలా లోన్లీగా ఫీల్ కావడము, వాళ్ళ నుంచి మన ప్రేమ నేను పొందుతలేను అనుకోవడము, అవునా, నన్ను ఎవ్వరు కూడా ఏ డిసిషన్స్ అడుగుతలేరు, నా అడ్వైజ్ అడుగుతలేరు, నా మాట ఎవరు వింటలేరు, అసలు నా స్టేటస్ ఎంత లో అయింది, నాకు వాల్యూ ఇస్తలేరు, అవునా కదా. అలా నేను ఈ సిట్యుయేషన్కి అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, నాకు ప్రేమ అందుతలేదు, నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నా, అవునా, నాకు అంటే అలా ఫీల్ అవుతూ వాళ్ళు కోపం రావడము, చాలా వరీ కావడము, ఫ్రస్ట్రేషన్ కావడము, మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుండన్న ఫీలింగ్ తోటి
వాళ్ళు ఇరిటేషన్ కావడము, అవునా కదా, ఇలాంటివన్నీ వాళ్ళ టోటల్ నెగటివ్ థాట్స్ తోటే వాళ్ళు జీవితం అంతా లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అసలు నా లైఫ్లో ఎంత హై పొజిషన్లో ఉండి ఇప్పుడు నన్ను ఎవ్వరు అడుగుతలేరు, నా డిగ్నిటీ అంత ఎక్కడ పోయింది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ పోయింది, అనా కదా. ఇలాంటివన్నీ వాళ్ళు అలా థింక్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా వస్తుందంటే, నా లైఫే అసలు ఏంది ఇది, నాకే అర్థమవుతలేదు ఏ అని ఫీలింగ్తో వాళ్ళు ఆ సిట్యువేషన్స్కు టోటల్ అడ్జస్ట్ కాలేకపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం టైట్గా ఉంటామో, స్టబర్న్గా ఉండి ఆ సిట్యువేషన్స్కి ఇన్ని రకాల నెగటివ్ తోటి ఆలోచన చేసుకుంటూ ఆ సిట్యువేషన్కు ఆ సర్కమ్స్టెన్సెస్కు అడ్జస్ట్ కాలేకపోతే ఇంకా టోటల్ బాడీ అంతా టైట్ కావడం, టైట్ అయిపోయి ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ మనకు పెయిన్ రావడం అన్నది జరుగుతుంది. అంటే లైఫ్ ఎలా ఉండాలి, లైఫ్ ఈజ్ ఎ ఫ్లో, లైఫ్ ఈజ్ మూమెంట్, అవునా కదా. టు బీ కంఫర్టబుల్ వీ మస్ట్ బీ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వీ మస్ట్ మూవ్ విత్ ఇట్. వాట్ ఎవర్ మే బి ద చేంజ్, ఏ చేంజ్ ఉన్నా, ఎనీ సిట్యువేషన్స్లో ఎన్ని చేంజెస్ వచ్చినా మనం అలా మూవ్ అవుతూ పోవాలి. లైఫ్ ఈజ్ ఎ ఫ్లో, లైఫ్ ఈజ్ మూమెంట్, అవునా కదా. ఇప్పుడు ఋతువులు ఎలా చేంజ్ అవుతుంటాయో లైఫ్ కూడా మనం ఎండ్ వరకు సిట్యువేషన్స్కి తగ్గట్టు, అవునా, మనం కూడా మన ఆలోచనలు కూడా మారుతూ ఉండాలి. అప్పుడే మనం జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తగలుగుతాం, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు అడగలేరు అంటుంటే మనము ఒక ఏమనుకుంటాం తెలుసా, అరే నేను ఏజ్ ఉన్నప్పుడు ఎంత వర్క్ చేసినా, పిల్లల పెళ్ళి చేసినా, ఏం చేసినా నాకు అప్పుడు ఏ నొప్పులు రాలేవు, ఇప్పుడు మామూలుగా తిని కూర్చుని పిల్లలే అంత చేస్తున్నారు, కోడలు అంతా చేస్తున్నది అని అయినా కూడా నాకు ఎందుకు ఇన్ని నొప్పులు, అసలు మొక్క నాకు ఏ పని లే, పని ఉన్నప్పుడేమో నొప్పులు లేకుండా పని లేనప్పుడేమో నొప్పులు వచ్చినాయి అంటే, మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అంత పని చేసినప్పుడు ఈ రకంగా ఆలోచన చేసింటినా, అదొక్కటి మనం గమనించుకోవాలి. పని ఉన్నప్పుడు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నానో, ఇప్పుడు నాకు ఆ ఉల్లాసం ఉత్సాహం ఆనందం ఉన్నదా. ఆ ఉల్లాసం ఉత్సాహం ఆనందం అనేది బయటి ప్రపంచం నుంచి వస్తుందా, మన లోపల నుంచి ఆలోచన, ఇక్కడ నుంచి లోపల నుంచి ఉట్టుకొచ్చే ఆలోచన, బయటికి వెళ్ళి పుట్టే ఆలోచన. బయట సర్కమ్స్టెన్సెస్ ఎన్నున్నా మన యొక్క ఆత్మ యొక్క నేచరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మన ఆత్మ నేచరే ఆనందము, శాంతి. అది మనం కోల్పోయి బయట వాతావరణాన్ని, బయట పరిస్థితులని బట్టి మన మూడ్ని చేంజ్ చేసుకొని మనం బాధపడి, మనం కోపం వచ్చి, మనం ఫ్రస్ట్రేషన్ వచ్చి, స్టబర్న్గా ఈ సిట్యువేషన్ నాకు నచ్చలేదని, నా డిగ్నిటీ పోయిందని, ఇది ఒక పనిష్మెంట్ లైఫ్కి, లైఫ్లో ఇది ఒక పనిష్మెంట్ అని అలా ఎన్ని రకాల నెగటివ్ ఆలోచనలుంటే బాడీకి అంత ప్రాబ్లం వస్తుంది. అవునా, ఫ్లెక్సిబుల్ ఎక్కడున్నది ఇక్కడ, అవునా కదా. మన బాడీ ఫ్లెక్సిబుల్గా చిన్నప్పుడు ఎంత ఉందో రాంగ టైట్ అవ్వడానికి కారణం మన ఆలోచనలే, అవునా. అందుకనే మనము రియలైజ్ కావాలన్నమాట. సరే ఇప్పుడు మంచిగా చేసుకోవాలి, ఒకటే ఉండాలన్నమాట. వాళ్ళు మంచిగా చేసుకోవాలి, మంచిగా ఉండాలి, నాకు కూడా మనకు కూడా అందరికీ మంచి పెట్టు దేవుడు అని ఒక్కటి మొక్కు. ఇప్పుడు ఏదన్నా నెగిటివ్ థాట్ వచ్చినా కూడా దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందామా మనం అందరం. ఇప్పుడు ఇన్ని 4 డిసీజెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఏ నెగిటివ్ థాట్ వచ్చినా నో అని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందామా టోటల్గా. ఇంకో మనం 1 మంత్, 2 మంత్స్ అట్లా ఛాలెంజ్ ఎప్పుడు వచ్చినా సరే నో స్టాప్, దీన్ని నేను ఇక చూడు, నా ఆలోచననే నా సృష్టి అనుకున్నాను, నా ఆలోచననే నా ఆరోగ్యం అనుకున్నా కాబట్టి నేను ఈ రకంగా ఆలోచన చేయరాదు, చూద్దాం ఈ రకంగా ఆలోచన చేయకుండా ఉంటే నా ఆరోగ్యం ఎంత బాగుంటుందో అని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కూడా చక్కబెట్టుకుందాం. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఆలోచన ద్వారానే 100% ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు మనం హిమాలయాల మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఆలోచన చాలా చాలా ముఖ్యం. మంచి ఆలోచనతో ఉంటేనే అది తొందరగా క్యూర్ కావడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు హిమాలయాలలో సిద్ధాశ్రమం అని ఉన్నదట, అక్కడ వాళ్ళు యోగులు ఏం తింటున్నారు, గాలి మీదనే వాళ్ళు 1000 సంవత్సరాలు ఇంకా ధ్యానంలోనే ఉన్నారు.
వాళ్ళకి ఫుడ్ ఉందా ఏముంది. వాళ్ళు ఎప్పుడూ ఒక పాజిటివ్ థాట్ మీదనే, జస్ట్ మెడిటేషన్లనే వాళ్ళ లైఫ్ని అక్కడ లీడ్ చేస్తుండ్రు వేల సంవత్సరాల నుంచి. అవునా కాదా? అంటే ఇక్కడ మనం ఎట్లా ఉండాలి? ఒకప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు ఏం రోగం రాలేదు. అరే నేను మంచిగా ఆనందంగా ఆరోగ్య మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు రాంది. ఇప్పుడు ఫ్రస్ట్రేషను, కోపము, యాంగరు, వాళ్ళు ఇంటలేరు, వీళ్ళు ఇంటలేరు, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, అంటే ప్రతి ఒక్కటి మనము అనుకోవడం ద్వారా సిట్యుయేషన్కి అడ్జస్ట్ కావడం. అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ అండర్స్టాండింగ్ రావాలన్నమాట. మనం ఎంత కొత్త సిట్యుయేషన్కు, కొత్త సర్కమ్స్టెన్సెస్కు, కొత్త ఎన్విరాన్మెంట్కు మన లోపల ఎంత అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంటే మనకు ఆరోగ్యం అంత బాగుండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని రకాల మనం ఎన్ని ఒకప్పుడు ఆలోచన చేయనివి ఇప్పుడు చేయడం ద్వారానే ఆరోగ్యం అనేది పాడవడం జరుగుతుంది. చూడండి, మన ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా, మన ఆలోచనలు మంచిగా ఉండాలా, లేకుంటే మనం ఎప్పుడు నిరంతరం ఇట్లా నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందా? ఒక్కసారి మనం గమనించాలన్నమాట. ఇవన్నీ స్టాప్ చేసి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, దేవుడా ప్లీజ్ క్షమించు, నేను తప్పేమైనా చేసింటే క్షమించు, ఇప్పుడు మంచిగా చూడు, మంచిగా చూడు అని దేవుని ప్రార్థన చేసుకోవడం ముఖ్యం. ఒక్క మాట, దేవుని ప్రార్థన చేసుకోవడంలో గొప్పతనం ఉందా? లేకుంటే పైన చెప్పిన ఇన్ని రకాల నెగిటివ్ ఆలోచన చేయడం అనేది మంచిదా? చెప్పండి చూద్దాం. ఈరోజటి నుంచి ఈ 4 డిసీజెస్ గురించి మనం తెలుసుకున్నాము. ఏ డిసీజ్ అయినా ఆలోచన ద్వారానే వస్తుంది అని, దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. ఏ నెగిటివ్ థాట్ వచ్చినా నో, ఒకప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఎట్లాంటి ఆలోచనలు చేసినా ఇప్పుడు కూడా నేను అట్లనే చేస్తా అని మనం ఒక స్ట్రాంగ్ డిసిషన్ మీద ఉండాలన్నమాట. ఒకప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా నేను అదే థాట్ తోటి ఉండాలి. ఎవరు విన్నా వినకపోయినా నాకు అంత మంచిగా జరగాలి. లేకుంటే ఆ సిట్యుయేషన్ మనకు కంట్రోల్గా లేదనుకో, అంటే అన్కంట్రోలబుల్ ఉందనుకోండి, అప్పుడు దేవుడా క్షమించు, రక్షించు, బ్లెస్ చేయి. అంత కొద్ది మించింది ఇంకా నెక్స్ట్ ఆలోచన అనేది ఉండరాదన్నట్టు. ఎంత నెగిటివ్ వస్తే అంత ఆరోగ్యం దెబ్బతినడం అనేది జరుగుతుంది. మన ఆరోగ్యం మన చేతిలో, మన ఆరోగ్యం మన ఆలోచనలో, మన లైఫ్ మన ఆలోచన. సరేనా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఈ సమయం నుంచి మనము అందరము మన ఆలోచనలను పాజిటివ్గా తీసుకోవాలి. హ్యాపీ మూడ్లో ఆనందంగా ఉంటూ లైఫ్ని లీడ్ చేద్దాం, అది ఏదన్నా సిట్యుయేషన్ కానీ. సరేనా ఫ్రెండ్స్, అందరం హ్యాపీగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోరడానికి బెల్ ఐకాన్ని నొక్కండి. సరేనా ఫ్రెండ్స్, ఇది ఈ మెసేజ్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి నీ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్, ఇంకా ఎక్కడన్నా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ పెయిన్స్ కూడా ఫ్లెక్సిబుల్ లేకనే, స్టబర్న్గా ఉండడం, టైట్గా ఉండడం. మన ఆలోచన ఎప్పుడు ఇంకా నేను ఇంతే, ఇక నేను చేంజ్ కాను, నేను వెనుకటి నుంచి ఇట్లానే ఉన్నా, ఇప్పుడు కూడా ఇంతే ఉంటా, అంతా నాదే అని స్టబర్న్గా ఫిక్స్డ్గా ఎంత రిజిడ్ ఉంటే మన బాడీ అంత టైట్ అయ్యి ఆ మూమెంట్స్ కూడా మనకు ఉండడం అనేది జరగదన్నమాట. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ అని ఉంటే మీరు కూడా వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయండి, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరము ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.